జరగండి జరగండి అంటూ గేమ్ చేంజర్ నుంచి రామ్ చరణ్ పుష్పరాజ్ తగ్గేదిలే అంటూ టూ నుంచి అల్లు అర్జున్ వారి సినిమాలతో యుద్ధంలోకి దిగుతున్నారు ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్ కు ఓ నెల రోజులు గ్యాప్ ఉంది కానీ నవంబర్ నుంచి ఈ రెండు సినిమాల ప్రమోషన్స్ జరగబోతున్నాయి ఓ నెల రోజుల పాటు అటు రామ్ చరణ్ ఇటు అల్లు అర్జున్ తమ సినిమా ప్రమోషన్స్తో దుమ్ము దులుపుతున్నారు వీరి సినిమాల ప్రమోషన్స్ ముందు ఇంకా ఏ సినిమాలు వచ్చినా కానీ తేలిపోతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు గేమ్ చేంజర్ సినిమా విషయానికి వస్తే మూడేళ్ల నుంచి ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు అటు మూవీ టీం కూడా రిలీజ్ డేట్స్ మార్చి మార్చి ఆఖరికి సంక్రాంతి రిలీజ్ కు ఫిక్స్ చేశారు ఈ సారి చెప్పిన టైం కు రిలీజ్ చేస్తే చాలా అనుకుంటున్నారు అభిమానులు అటు మేకర్స్ కూడా ఈ మధ్యన వరుస అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు సినిమా రిలీజ్ కి ఇంకా డెబ్బై రోజులు సమయం ఉన్నట్టు తాజాగా ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు దీంతో చరణ్ అభిమానులు ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలను రిలీజ్ చేశారు ఇక నవంబర్ లో మిగిలిన మూడు సాంగ్స్ ట్రైలర్ లాంటివి రిలీజ్ చేసే అవకాశం ఉంది ఆ తర్వాత డిసెంబర్ లో కంప్లీట్ గ్రౌండ్ ఈవెంట్స్ కాబోతుంది కాబట్టి నవంబర్ నెల పుష్ప టూ కు చాలా కీలకమని చెప్పి తీరాలి నవంబర్ లో ఈ సినిమా నుంచి ట్రైలర్ రెండు సాంగ్స్ ను రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్ ఇక ఆ తర్వాత డిసెంబర్ ఐదున న పుష్ప రాజ్ ఎలాగో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడానికి వచ్చేస్తాడు ప్రస్తుతం సినిమాలో ఐటింగ్ సాంగ్ షూటింగ్ ఒకటి బ్యాలెన్స్ ఉన్నట్లు సమాచారం ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందా అని అటు అభిమానులతో పాటు ఇటు ఇండస్ట్రీ కూడా చూస్తుంది పైగా పుష్ప ముందు ఉన్నవి కూడా భారీ టార్గెట్సే ఏకంగా బాహుబలి టూ రికార్డ్స్ బ్రేక్ చేసేలా ఈ సినిమా రిజల్ట్ ఉండబోతుందంటూ టాక్ నడుస్తుంది ఒకవేళ అనుకున్నది అనుకున్నట్లు జరిగితే మాత్రం పుష్ప టూ వచ్చే సినిమాలకు బిగ్ టార్గెట్ ఫిక్స్ చేసినట్లే ప్రస్తుతం అభిమానులంతా ఈ సినిమా కోసం ఎంత వెయిట్ చేస్తున్నారో ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందా అని అంతే కంగారులో ఉన్నారు ఇలా మొత్తానికి నవంబర్ నెలను ప్రమోషన్స్ అప్డేట్స్ తో నింపేయడానికి బన్నీ చరణ్ రెడ్డి అవుతున్నారు మరి అవి సినిమాలపై ఎలాంటి అంచనాలు క్రియేట్ చేస్తాయో చూడాలి మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి